వెల్కమ్ బ్యాక్. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసర సముద్రం మినీ ట్యాంక్ బండ్ నీటిలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. సీఎం కేసీఆర్ కులవృత్తులకు ప్రోత్సాహకాలు ఇస్తూ గ్రామాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారంటున్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నటువంటి ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతము కులవృత్తులను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు చేపల పంపిణీ కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు మత్స్యకారులు తర్వాత అధికారులతో కలిసి ఇప్పుడే చేప పిల్లలు వదిలారు. వాళ్ళతో మాట్లాడి చెప్పేద్దాం. సార్ చెప్పండి, ఈ మత్స్యకారులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తుంది, తర్వాత దీని ద్వారా ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అనుకుంటారు? అరుగుడు పడినటువంటి కులవృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముదిరాజులైతే చేపలు ఇవ్వడం, యాదవులు అయితే గొర్రెలు ఇవ్వడం, అలాగే చాకలు అయితే వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకు ఆర్థికంగా లోన్లు అందించడం, విజి పాడి పంట అనే కార్యక్రమం పెట్టి గ్రామాలలో మళ్ళీ పూర్వవైభవం రావాలంటే అన్ని కులవృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అందులో ఈరోజు చేప పిల్లలను ఉచితంగా. గతంలో ముదిరాజులకు చేప పిల్లలు కొనుక్కోవాలంటే డబ్బులు ఉండేది కాదు వాళ్ళకి, ఇది దళారీ వ్యవస్థ నడిచేది. ఇక్కడ కాదు, చేప పిల్లనే ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తూ ఆ చేపలు పెద్దగా అయిన తర్వాత ఆ గ్రామంలో చెరువులో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ముదిరాజులే అమ్ముకునే మార్కెటింగ్ చేసుకునే విధంగా లూలాను కావచ్చు, అదేవిధంగా మోటార్ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ సమకూరుస్తూ ఎక్కడ మండల కేంద్రంలో ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ గ్రామాల్లో వచ్చినటువంటి చేపల సంపదను వేరే గ్రామాలకు వెళ్ళిపోయి అమ్ముకునే విధంగా వాళ్ళకు రవాణా వ్యవస్థ కల్పించి 80% 70% సబ్సిడీతోని వాహనాలకు ఇవ్వడం జరిగింది. ఇలా 6 లక్షల చేప పిల్లలను వదలడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రేపు పెరిగి ఈ 6 లక్షల చేప పిల్లలు పెరిగి రేపు అవి పెద్దగా అయిన తర్వాత అమ్ముకుంటే ఇలా ఒక్కొక్క ముదిరాజు కుటుంబానికి 2-3 నెలల్లో ఒక 5,000 10,000 ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. మాంసం కన్నా చికెన్ కన్నా ఇది చేప తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి డాక్టర్లు చెప్పడం వల్ల 200 రూపాయలు 250 రూపాయలు కేజీ ఒక అమ్ముకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పండి, అంటే ఇప్పుడు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ అంటే బర్రెలు గొర్రెలు చేపలేనా అనే విధంగా అవహేళనగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మన హుజూర్ నగర్ రిజల్ట్ కూడా మరి ప్రజలు మరోసారి తీర్పు ఇచ్చిండ్రు, ప్రతిపక్షాలు మాత్రం అవహేళన చేస్తున్నాయి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చుంటారు? చూడండి, ఇలా కేసీఆర్ గొర్రెలు ఇచ్చే, కేసీఆర్ చేపలు ఇచ్చే, కేసీఆర్ రైతు బంధు ఇచ్చే, కేసీఆర్ ఆసరా 2,000 పింఛన్ ఇచ్చే, 24 గంటలు కరెంట్ ఇచ్చే, 100,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాకు ఓట్లు ఎవరు వేస్తారు? ఓట్లు వేయరు అని భయపడి వాళ్ళు ఏం మాట్లాడుతున్నో వాళ్ళకే తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ జరిగినా కారు గుర్తుకే ఓటేస్తారు. ఎందుకంటే ప్రజలు కోరుకున్నది ఇలా ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారని ప్రజలకు అర్థమైంది. ఇలా ఎక్కడ అసంతృప్తి లేదు ఇలా ప్రజల్లో. 90-95% ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎవరు అసంతృప్తి ఉన్నారు? ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళ నాయకులు అసంతృప్తి ఉన్నారు. ఎందుకంటే అధికారం లేక 6 సంవత్సరాలు అయింది, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, ఎడ్డుపోతున్నారు అర్థం కాక, ఇంకో 15 లైన మేమే అధికారంలోకి వచ్చేటట్టు లేదు, మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చేటట్టు ఉంది, ఏం చేయాలనే ఆలోచనతోటి ఏదో ఒకటి మాట్లాడుతాం తప్ప అది కరెక్ట్ కాదు. ఇలా గ్రామాలకు వెళ్తే ప్రజలు అన్ని సబంధ వర్ణాలు చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ వచ్చే నెల ఒక రైతు రుణమాఫీని ఒక మాఫీ చేయబోతున్నాం. ఎలక్షన్లో ఏదైతే ఇచ్చినాం తప్పకుండా దాన్ని సంపూర్ణంగా 100కి 100% అమలు చేస్తాం. అదేవిధంగా అన్ని రాబోయే రోజుల్లో సబంధ వర్ణాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అవుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలకు ఏదైతే కావాలో అది చేసే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారికి ఆదరిస్తారు. సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అన్ని విధంగా అందే విధంగా చూస్తాం. దీంతో పాటుగా మత్స్యకారులను తర్వాత వీళ్ళందరూ కూడా ప్రోత్సహించేందుకు రాబోయే రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకొని మేనిఫెస్టోను పక్కగా అమలు చేస్తామని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు మరియు జనార్దన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కల్పిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ తరంతో శేఖరాచారి టీ న్యూస్.